రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశం మొత్తం లాక్డౌన్ ఉన్నప్పటికీ ఎన్ని ఆంక్షలు పెట్టినా లెక్క చేయకుండా కూలీల చేత అర్ధరాత్రి గ్రామ సచివాలయానికి స్లాపు పోస్తున్నారు. ఈ సంఘటన చూసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా కాంట్రాక్టర్ వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెంలో జరిగింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం గ్రామంలో సచివాలయానికి సంబంధించిన సుమారు 45 లక్షల విలువ చేసే సచివాలయం పనులలో అవినీతి తాండవిస్తుంది. సచివాలయం పనులలో ఎటువంటి నాణ్యతలు పాటించకుండా నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ అధికారులను అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా నాసిరకమైన ఇసుక, కంకర, సిమెంట్తో ఇష్టానుసారంగా ఎటువంటి క్వాలిటీ లేకుండా నిర్మాణం చేపట్టారు. ఇదే విషయంపై పలుమార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం ఏ స్థాయికి వెళ్ళిందంటే అధికారుల మాటలను తుంగలో తొక్కి అర్ధరాత్రి కాంక్రీట్ పనులు చేపట్టాడు. ఈ విషయమై గత రాత్రి స్థానిక తహసీల్దార్, గ్రామస్తులు సైతం అధికారులకు ఫోన్ చేసి తెలపగా అక్కడికి పోలీసులను పంపినా ఫలితం కనిపించడం లేదు. పోలీసులను సైతం లెక్క చేయకుండా పనులు చేశారు. అర్ధరాత్రి టైంలో చేసిన కాంక్రీట్ స్లాబుపై క్వాలిటీ అధికారులు తనిఖీ చేసి అక్రమ పనులపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు తెలిపారు. కొంచెం పని చేద్దాం. మా ఊర్లోకి వచ్చి మా మంచి ముందు